అయ్యో దేవుడా పంపులో నీళ్లు కట్టేసినట్టున్నారు దేవుడు పంపు కట్టలేదు మేమే కట్టేశాం ఇక పంపులో నీళ్లు రావు రావు పంపులో నీళ్లు కట్టేశారంటే భయపడి పారిపోయే రకంగా ఈ ఆండాలు రాయలసీమ నూతిలో నీళ్లు తోడిన ఘట్టం ఇది ఇదిగా బావిలో తోడుకుంటాలే తోడుకో రేయ్ కమ్ ఆన్ ఈ మాత్రకి బెదిరిపోతారేమో వెనకటికి ఒకటి తన కోడి కుంపటి లేకపోతే చెల్లారు అనుకొని కోడిని కప్పిపుచ్చిందట అయినా గొల్లుమని తెల్లారింది అంత ఉందేన సంగతి ఆ ఆంటీకి బెదిరు గిదిరు లేదు పోషణంలో ఉంది టకటక ఎలా తోడేస్తుందో చూడు తోడకుండా మీరు చేయాలి ఎలా హలో ఆందలం గారు నేను స్థానాలు చెయ్యొచ్చా स्ट्रांग जोकर గుడ్ మార్నింగ్ మేడం దండాల నమ్మగారు సారీ అండి నీ ఆరోగ్యం పాడు చేసుకునే హక్కు నీకుందేమో కానీ ఇతరుల ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు మనిషి పుట్టిన తర్వాత సంస్కారం నేర్చుకో యావండి పిచ్చేశ్వరరావు గారు ఒకసారి రండి पिचेश्वर భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే చాలా నీళ్లు తోడారా ఆంటీ అవును నాయనా మడిగా వాడుకోవడానికి వంటకి వార్పుకి కావాలి కదా అందుకే మూడు రోజులకు సరిపడా నీళ్లు పట్టి పెట్టుకున్నాను ఈ రోజు కొళాయి మూసేశారు రేపు బావి పుట్ చేస్తారు మీరు వానర సైన్యం కదా నా జాగ్రత్తలో నేను ఉండొద్దు అసలు మీకు ఎందుకు ఈ తిప్పలు ఇంకొంటికి వెళ్ళిపోతారా అమ్మా నీ ఊరత బెదిరింపులకు పారిపోయేది కాదు ఈ ఆండాళమ్మ మీ చేతనేది మీరు చేసుకోండి నా చేతనేది నేను చేసుకుంటాను ఓహో ఇందాకే అవన్నారా ఆంటీ ఎవన్నను నీళ్ళలో నానవేసినంత మాత్రాన ఎండు చేప పచ్చి చేప అవుతుందా అన్నారుగా అందుకే నానేస్తేనే కదా తెలిసేది ఇడైప్ప అంటే పడే అని అర్థం పర్వాలేదులే గంగలో చేపలుండవా కృష్ణలో చేపలుండవా మరి మీకు మడి ఆచారం కదా ఈ నీళ్లు మీకెలాపరికి వస్తాయి అయ్యో పిచ్చోళ్ళారా ఎందుకు పనికిరావు వీటిని జలపుష్పాలంటారు జలపుష్పాల గురించి విన్నాం కానీ జలపుష్పాల గురించి వినలేదే కలకట్టాలో మీరు పప్పులో వేసుకుని మరీ తింటారు ఆహాహా ఈ చేపలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఇంకా కొన్ని పట్రండి పోస్ట్ నువ్వు అక్కడ వస్తావయ్యా టైం కి మనీ ఆర్డర్ ఏమైనా తెచ్చావా లేదండి లేదా పిచ్చేశ్వరరావు నాదే నాదే రై పిచ్చేశ్వరరావు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు పిచ్చ ఆసుపత్రిలో గురు అయితే చింపే ఏమిటయ్యా ఇది దేవంతే ఇష్టం లేదనుకో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో సంధ్య లేదు చింపే నోరు మూసుకోకపోతే నిన్ను చింపేస్తా అప్ప
అలా వచ్చాడవేనా? అడిగి రావాలని తెలీదా? గుళ్ళోకి అడిగి రాలి. నేనేం దేవతని కాను. అదే అదే ఆ కోపం, దాని వెనకున్న అభిమానం నన్ను నీ దగ్గరికి లాక్కొచ్చింది. అక్కర్లేని మాటలొద్దు, ఏం కావాలో చెప్పు. ఉత్తరం వచ్చింది. థాంక్స్. ఆంధ్రదేశాన్ని అంధకారంలో ముంచుతూ ఈ పవర్ కట్ ఒకటి. ఓయ్ స్వామి, నీకు జనం మీద దయ ఉన్నట్టయితే కరెంట్ కట్ చేయకుండా పన్నులను కట్ చేయండి, జనం బతికిపోతారు బాబు. ఇది గవర్నమెంట్ కటింగ్ కాదు, రాజా కటింగ్. నిన్న నీళ్లు కట్, ఈ రోజు కరెంట్ కట్, రేపు ఈ ఇంట్లో జనాలు కట్. ఏంటిది? అది నాది. నీదే? చెప్పు. నా పడాలని కావాలి. మీ ఆవిడి గారా? మీ కూతురు అనుకున్నాను. అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది, కలిపెట్టలేకపోయాను. సైడ్ ప్లీజ్. సారీ ఆంటీ. నువ్వేంటే నీ మొహం మండ, వాడు దులుపుతుంటే దులిపించుకుంటావు. సామాన్ సద్దు, ఈ కొంప ఖాళీ చేద్దాం. ఇంకా ఈ చీకటి కొంపలో ఉంటే నాకు తెలియటల్లా. ఏమంటే గట్టిగా తగిలిందా ఆంటీ? ఒంటరిగా చీకట్లో ఉండడం కష్టంగా ఉందా? అబ్బే, నాకేం కష్టం లేదు. అంకుల్ పోయినప్పటి నుంచి ఒంటరిగా అలవాటు అయిపోయిందిలే. అయినా ఈ క్యాండిల్ ఉందిగా, ఈ వెలుతురు దాల్లే. అబ్బో, వన్ మ్యాన్ ఆర్మీలా ఉంది. అరే, నా గదిలో కరెంట్ ఉంది, బయట లేదేంటి? నీది విఐపి కోట అమ్మా, చీఫ్ మినిస్టర్ గారి ఇంట్లో కరెంట్ పోతుందా? అదేంటండి? అవునమ్మా, నువ్వు వయసులో ఉన్నావు, ఆ కుర్రాడు వయసులో ఉన్నాడు. కోఆపరేషన్, నీకే ఇబ్బంది రాదు. పిచ్చేశ్వరరావు, నేను సైడ్ అయిపోతా. ఏ, ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. అందరికీ వాటర్ కట్ చేసి నా పోర్షన్ కుంచావు, అందరి ఉత్తరాలు చింపేసి నా ఉత్తరాన్ని నా గదికే మరీ పట్టుకొచ్చిచ్చావు. ఈ రోజు అందరికీ కరెంట్ కట్ చేసి నా కుంచావు. పది మంది పది రకాలుగా అనుకుంటే అందులో వాళ్ళ తప్పే ఉంది. నీకేం ఉపకారం చేశానని నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అప్పుడే అయిపోయిందా? ఆహా, నీ మాటలు నాకు చిత్ర పాటల్లా, ఏ రెహమాన్ మ్యూజిక్ లా వినిపిస్తోంది. అన్నయ్య, అంతరాష్ట్రం వెళ్ళిపోయిందండి. మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తుంది? చిన్న లవ్ క్లాష్. ఓహో సార్, ఏమ్మా? ఇదిగోండి అడ్వాన్స్, రేపు ఉదయం సామాన్లు తీసుకుని వస్తాను. రేపు పొద్దునకి ఇల్లు రెడీ చేసి ఉంచుతాను, రామ్మా. అలాగేనండి, వస్తాను. అలాగే. నమస్కారం సార్. నమస్తే. సంధ్యా అనే అమ్మాయి ఇక్కడికి వచ్చిందా సార్? వచ్చింది. అయ్యో బాబో, కొంప ముడిపోయింది. ఎక్కడికి వచ్చింది సార్? ఎక్కడికి? చెప్పండి సార్, డోస్ ఫిక్స్ చేయాలి. ఏమైంది అయ్యా? ఏమైంది మీకు? ఏమీ అవ్వలేదండి. ఇవి ఎన్ని ఏళ్ళు? రెండు. రెండా? అయితే ఇంకా కావలేదా? ఏంటి ఖర్చు ఖర్చు సార్? మీరు వాళ్ళని కలుస్తారంటండి. కూర్చోండి, నేను చెప్తాను. కూర్చోండి. ఏంటి? ఏంటంటే ఆవిడికి పిచ్చి ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది. ఇప్పటికి ఉదయం నుంచి ముగ్గురిని కరిచింది. అయ్య బాబు, ఇంటి పిచ్చిది. నువ్వు ఇల్లు ఇవ్వనున్నావు అనుకో, కచ్చక్క 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 అని కచ్చేస్తుంది. హలో, ఇంకా కరవలేదా? కరవలేదు, రేపు వస్తానండి. రేపు వచ్చి గ్యారంటీగా కరుస్తుంది. రేపు అమ్మాయి వచ్చి కరవగానే ఈ అడ్రస్ కి ఫోన్ చేయి. ఎందుకు? ఎందుకంటే నీ గుండు చుట్టూరు 14 ఇంజక్షన్ చేయడానికి. బాబాయ్ గారు! ఏ బాబు, కొంచెం గేట్ తాళం తీయమను. తీయను. నేను ఇంట్లో అద్దెకు దిగడానికి నిన్ననే అడ్వాన్స్ ఇచ్చాను. మీ ఓనర్ని పిలు. నేనే ఓనర్ని. అదేంటండి, ఇంతలోనే ఏమైంది? ఒంటి నిండా కట్టేమిటి? ఇదంతా నా కర్మలే, నీకెందుకు? సర్లే, ముందు గేట్ తీయండి, చెప్తాను. అమ్మో, చెప్తా? ఏం చెప్తావు? నేను తీను. ఎందుకు తీవు? తీసేదాకా నేను ఒప్పుకోను. ఓరి దేవుడు, కరిచావంటే గుండె చుట్టూ 14 ఇంజక్షన్లు. కరవడానికి నాకేమైనా పిచ్చా? లేదమ్మా, నాకు
మా నాన్నకి ఇచ్చి మా తాతకి ఇచ్చి మా ముత్తాతకి ఇచ్చి టోటల్ గా మా వంశమంతా పిచ్చి ఇదిగోనమ్మ నీ అడ్వాన్స్ మా ఇంట్లో అస్సలు ఉండద్దమ్మా పిచ్చోడు హలో మా వాయిస్ ఎలా ఉంది మీకంటే గాడిదల బెటర్ ఏమండి సామాన్ లోపల ఇద్దాకి రాకండి లోపలికి అడుగు పెట్టారో కాళ్ళు నరికేస్తాను రౌడీ డ్రెస్సులు రౌడీ వేషాలను వెళ్ళి ఎక్కడైనా రౌడీజం చేసుకోవచ్చు కదా ఇక్కడెందుకు మా ప్రాణాలు తీరా అన్నోయ్ వదిన లక్ష్మణ రా గీసింది గీత గీసిందంటే నేను ఆ గీత దాటి ఆవిడ మనసులోకి వస్తున్నానని అర్థం నమస్తే రాజా నమస్తే అబ్బా నీ హీరోయిజం చూపించి ఇంట్లో చాలా మందిని ఖాళీ చేయించావు చాలా థ్యాంక్స్ అయితే ఆ పోర్షన్లో ఉన్న అమ్మాయిని మాత్రం ఖాళీ చేయించడానికి వీల్లేదు సంధ్య ఓకే నువ్వు ఎలాగంటే అలాగే ఇదిగో నీకు ఇవ్వాల్సిన సెకండ్ పేమెంట్